నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుమలగిరి మండలం బోయగూడెంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జానారెడ్డి తరపున ఆయన కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలను జానారెడ్డి కలుసుకుంటూ తనకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. 2000 పెన్షన్ ఇచ్చి 1500 నుంచి 3000 కూడా పెంచి వికలాంగులకు 65 సంవత్సరాల వయసుని 58 తగ్గించి భార్య భర్త ఇద్దరికి కూడా మీ ఇద్దరికి కూడా ఇప్పుడు లేదు, రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి కూడా పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తుందని మీ అందరికి మనం చెప్తుంది. ముట్టుక బియ్యం తినమని మీరు అమ్ముకుంటున్నారు, ఆ బియ్యాన్ని మానేసి సన్న బియ్యం 6 కిలోలు కాదు, మనిషికి 7 కిలోలు, కుటుంబానికి 35 కిలోలు ఉచితంగా రూపాయి కూడా తీసేసి బియ్యం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన వెంటనే సంతకం పెడుతుందని మీ అందరికి మనం చేస్తున్నాం. అట్లనే గ్యాస్ సిలిండర్ల ధర పెరిగిపోయి మీరు భరించలేని భారం ఉన్న మీకు ఒక్కొక్క కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా మీకు అందజేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. దానికి తోడు డాక్రా మహిళలకు, సమభావన సంఘాల వాళ్ళకు ఒక్కొక్క సంఘానికి 1 లక్ష ఉచితంగా రివాల్వ్ ఫండ్ ఇవ్వటంతో పాటు ఆయా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందిస్తాం. అదేవిధంగా రైతులకు 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం, 2 లక్షల రూపాయలు పావులా వడ్డీకి, 3 లక్షలు కొనసాగిస్తామని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు పథకానికి 4000 కాదు 5000 ఇచ్చి కొనసాగిస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఈ 4 సంవత్సరాల్లో ఎవరేం చేయలేదు కదా, అందుకని మిత్రులారా మళ్ళొకసారి మీకు వాగ్దానం చేస్తున్నాను, నన్ను విశ్వసించి ప్రేమించి నా ఈ బోయగూడెం బోయిడ్లాగా కాపాడిన మేము, నేను ఎక్కడున్నా మీరు ఎంత చేసినా చేయకపోయినా నేను ఉన్నంతసేపు మిమ్మల్ని కాపాడటమే నా ధ్యేయము లక్ష్యం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. మీ ఓట్లతో సంబంధం లేకుండా బోయగూడెంని మీరు నన్ను కాపాడిన బోయిడ్లు, నేను బోయిడ్లాగా మీ అందరిని మీ బోయగూడెంని కాపాడుతానని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపైన జానారెడ్డి గారికి ఓటేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.